బదల్ గురు గారు, మరొక ఉత్తరాన్ని చూద్దాం. హైదరాబాద్ నుండి శ్రావణి గారు రాస్తున్నారు. గృహ నిర్మాణంలో ఒక గోడ ఆధారంగా రెండు ఇళ్ళు నిర్మించవచ్చా? ఒక గోడ మీద ఒకే ఇల్లు ఉంటుంది, బునియాది అంటాం, ఫౌండేషన్ అంటాం. ఫౌండేషన్ మీద ఇంకో ఇల్లు కట్టలేం కదా. అంటే వాళ్ళ అనే భావం ఏమిటంటే, పెద్ద గోడ పెట్టినప్పుడు సగం ఈ భాగం కప్పు, సగం ఆ భాగం కప్పు అంటున్నారు. కానీ అది కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతి ఇంటికి ప్రహరీ గోడ ఉండాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు కాంపౌండ్ వాళ్ళు అంటాం కదా, అది వేరుగా ఉండాలి. రెండు ఇళ్ళు కలిపి ఒకే కాంపౌండ్లో కట్టకూడదు. మళ్ళీ దానిలో భాగం చేయాలి, అది కట్టదలుచుకుంటే విభాగం చేసి కట్టాలి. కాబట్టి గోడకు గోడ ఆనుకొని ఉండటం అనేది కుదరని పని. కావాలంటే ఆ ఇంటికి ఈ ఇంటికి ఒకే కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవచ్చు, అటుపక్క వారిని, ఇటుపక్క వీరిని. కానీ ఆ కాంపౌండ్ వాళ్ళు మీద ఇల్లు కడతారా? కట్టలేం కదా, కట్టకూడదు కూడా, పనికిరాదు కూడా. అందువల్ల రెండు ఇళ్ళు ఒకే గోడ మీద కట్టే ఆస్కారమే లేదు. ఆ సందేహం మనకి ఎందుకు వచ్చిందో తెలియదు. అందువల్ల అలాంటి ఆస్కారం శాస్త్రం ఒప్పుకోదు. ఏ ఇండ్లు ఏ గోడ దానికి ఉంటుంది. అన్నదమ్ముడైనా అక్కచెల్లెళ్ళు అయినా ఈ గోడ వేరు, ఆ గోడ వేరు. ఎందుకంటే ఇంటి స్థలము, ఇంటి గోడ, ఇంటి పైకప్పు, ఇంటికి మెట్లు, ఇవన్నీ వాస్తు శాస్త్రం ప్రకారం ఉండాలి. మీ ఉన్న మీ ఇల్లు ఉన్న వాస్తు, ఆ పక్కింటి ఉన్న వాస్తు ఒకే తీరు ఉంటుందా? ఉండదు. మీరు ఎలా కడతావు, రెండు ఎట్లా కలుపుతావు? ఇప్పుడు ఆహారం తీసుకుంటే ఒకే అన్నం ఇద్దరు తినొచ్చు చెరుసగం, ఒకే కూర ఇద్దరు తినొచ్చు చెరుసగం. ఇద్దరికి ఇష్టమైతే, ఇష్టం కాకుంటే తినలేదు. నీ అన్నం వేరు, నా అన్నం వేరు. అలాగే నీకు తూర్పు అయింది, నాకు పశ్చిమం అవుతుంది కదా. అయినప్పుడు తూర్పు బాగున్నవాడు, పశ్చిమం బాగున్నవాడు ఒకరు ఎట్లా అవుతారు? కుదరదు. అందువల్ల ఒకే గోడ మీద రెండిళ్ళు కట్టడం అనేది శాస్త్రం ఒప్పుకోదు. ధన్యవాదాలు.